డ్రెస్ అది తలా ఒక డ్రెస్ ఇస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు అన్ని కలిపి ఒక డ్రెస్ చేసుకున్నాడు సరే పర్వాలేదు లేండి చెరు నువ్వు కేక్ కట్ చేయండి ఒక్క నిమిషం బాబు నీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకొని ఉండొచ్చు కదరా ఎందుకు అలా చేసావు నలుగురు నా కోసం ఎంత ఇష్టపడి తెచ్చారు కదమ్మా ఒకళ్ళు తెచ్చిందే వేసుకుంటే మిగతా వాళ్ళు బాధపడతారు కదా మరి అమ్మని నేను ఫీల్ అవునారా నువ్వు అవ్వవు నిజంగా నీకు ఎవరు తెచ్చింది వేసుకోవాలనిపించింది పద్మమ్మ తెచ్చింది ఎందుకురా నేను చెల్లి నీ కడుపులో పుట్టాము శ్వేత స్వాతి రీతు వాళ్ళేమో పిన్నుల కడుపులో పుట్టారు కానీ పద్మమ్మ కడుపులో ఎవ్వరూ పుట్టలేదు కదా పద్మమ్మ గా ఫీలింగ్ ఎప్పుడు రాకూడదు అందుకే అందరికంటే బాగా నేను పద్మమ్మనే చూసుకోవాలి కదా చిరు చిరు నా బంగారం ఇంత చిన్న వయసులో బిడ్డ మనల్ని ఇంత అర్థం చేసుకున్నప్పుడు వాడిని మనం ఎలా చూసుకోవాలి ఇక నుండి వాడికి బొమ్మ అయినా బ్యాట్ అయినా కార్ అయినా సైకిల్ అయినా అంతెందుకు రేపు పెళ్లి చేసుకునే పిల్లైనా మన అందరం కలిసి మన అందరికి కరెక్ట్ అనిపించింది వాడికిద్దాం ఏనా ఓకే డన్ ఇంతమంది ఆడాలి కలిసి ఓ మగాడికి పెళ్లి చేయడం అంటే ఎలా ఉంటుందో ఈ పిల్లాడికి తెలియగలుగుతున్నాడు పెరిగి పెద్దయ్యాక చిరంజీవి మీ ఇంట్లో ఆడాళ్ళు పాలకొల్లు పల్లవి సంబంధం చూశారు కదా ఏమైంది మరి రాజమండ్రిలో రజని పోనీ కాకినాడలో కమల గుంటూరు గాయత్రి ఆ వైజాగ్ లో విజయ ఇక నీకు పెళ్ళైనట్టే గాని వెళ్ళి బట్టలు మార్చుకురాపో ఓకే మాస్టర్ డిఎస్పి సాంగ్ దో ఇది వేసుకోమ్మా బాగుందా ఆ ఇటి ఏ టమాటాలు రే నిన్నే రా టమాటాలు టమాటాలు ఎన్ని కిలోలు కావాలి మేడం టూ కిలోస్ ఇవ్వండి అయ్యో తీసుకోండి మొత్తం మీకే రా ఇందా నుంచి పిలిస్తే వాళ్ళకుండా అమ్మాయి పిలవగానే కాళ్ళు చక్రాలు వచ్చా దాన్ని పిలవడం అంటారండి ఏదో మొగ్గం తీసుకొని టమాటాలు టమాటాలు అని ఆ మేడం చూసారా టొమాటాలు టొమాటాలు అని పిలిచింది మాకు ఫీలింగ్స్ ఉంటాయండి ఎలా పిలిస్తే అలా రావు రేట్లు తగ్గని అప్పుడు చెప్తా నీ సంగతి నేను కూడా జాబ్ చేసుకుంటానండి చేస్తా చేస్తా మీరు రితిక మాక గీతిక సుశీల ఆంటీ ఉన్నారు కదా ఓ యా 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 గుర్తొచ్చింది ఇప్పుడు యా యా కరెక్ట్ 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 వాళ్ళ అబ్బాయికి మా అక్కనిచ్చారు ఓ నైస్ నేను తెలుసు చిరంజీవి ఆదిలక్ష్మి పద్మమ్మ అయినా నా గురించి ఎలా హౌ ఇందాక ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బావల కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు నాన్న అమ్మ అత్తయ్య మన రితికాని చూసుకోవడానికి చిరంజీవి వాళ్ళని ఒకసారి రమ్మందామని అవునా ముందు మా అక్కను చూసారంట కదా యా
ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా. అందుకే మీరు ఒకసారి ఎప్పుడొస్తారు చిరంజీవి? ఏమైందిరా? ఇంకేమవుద్ది? ఆ గీతిగా ఉంది కదా. ఏ గీతిగా? కళ్ళు చిట్టి చీమల్లా ఉన్నాయి, చైనా దానిలో ఉందని రిజెక్ట్ చేశారే. ఓ ఆ గీతిగా. దానికేమైంది ఇప్పుడు? దానికేమవుద్ది? దాని చెల్లి దాని తల్లి రైలు దిగి ఇంటికి రాగానే పళ్ళు కొడుతూ అనుకోకుండా నా గురించి మాట్లాడుకుంటున్నారట. ఏవని? ఇంకేవని? నేను వెళ్ళి దాన్ని ఒకసారి చూసొస్తే మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అవుతుందట. ఎంత మాట అనేసింది. నిజంగానే మన చిరు గురించి బయట టాక్ అలాగే ఉందక్క. ఊరుకువే రే, ఆత్రిపురంలో మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా. నాకు ఆస్కర్ వద్దు, సినిమా ఆడితే చాలు. నేను నీ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నారా? పెళ్లికి ముందే మన పెళ్లి అయిపోయింది. విన్నారుగా, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు చేసింది చాలమ్మా, నేనే చూసుకుంటా. ఇవాళే బ్రోకర్ ఫోన్ చేస్తాను, అమ్మాయిని చూడమని చెప్తాను. రేపే వెళ్ళి అందరం అమ్మాయిని చూస్తున్నాం, ఓకే చేస్తున్నాం, పెళ్లి ఫిక్స్ అంతే. దిగాల్సిన స్టాప్ వచ్చింది. నా స్టాప్ ఎక్కడా? నెక్స్ట్. అయితే ఎక్కడే దిగుతాను. మరి ఇక్కడే అన్నారు? నేను ఎక్కడ దిగితే నీకు ఎందుకు? పోనీ పోనీ. ఎక్కడ కూర్చోవాలో? ఎక్కడ కూర్చుంటే ఉంది? అదిగో అక్కడ కూర్చుంది. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండే కదా. అంతేగా అబ్బా అబ్బా అమ్మా. నెక్స్ట్ టైం నుంచి నా వల్ల కాదనయ్య, ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటాలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. ఇవాళే ఆఖరిది. నేను ఆఫీస్లో వాడాల్సిన అబద్ధాలన్నీ వాడేశా. ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్ళి ఆఫీస్లో చెప్పుకోవాలి. ఏంట్రా, రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చా? ఆ అమ్మాయిది ఈ ఊరు కాదా? ఈయన ఎవరు? పెళ్లి కూతురు ఫాదర్. పెళ్లి కూతురు ఫాదరా? ఏం డౌటా? ఇక్కడేం చేస్తున్నారు? పల్లీలా పల్లీలా అని ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నారు. పెళ్లి చూపులు ఇక్కడే. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులు ఏంట్రా? మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి చూపులు పెడదాం అనుకున్నాను. ఫోన్లే బాగుంటది కదా అని ప్లాట్ఫామ్ మీద పెట్టాను. సంతోషించండి. వంకలెత్తికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. ఆ మాటకు వస్తే మీకు అసలు పెళ్లిళ్ళే అయి చావుకూడదు. ఇంతకీ పేరు బుచ్చి. బాగుందండి. రియల్లీ? నా పేరే. మరి మీ కూతురు పేరు? మా అమ్మకి తన మనవరాలంటే చాలా పిచ్చి, అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది. ఏం బాగాలేదా? మీకు నచ్చపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు నచ్చాలి? పిచ్చి బాగుందండి, పిచ్చి ఇంకా బాగుందండి. ఓహో, మరి చదువు? ఎస్ఎల్సి. అయినా చదువుదే ఉందండి, పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు.
ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి? ఎస్ఎల్సి నా చదువు అయ్యా. మరి మీ కూతురుది? ఎంఎస్సి. మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే. అదిగో ఆ బ్లూ డ్రెస్. స్పాన్సర్ బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా, ఆవిడ ప్యాసింజరు. ఆ వెనకాలుందే ఎల్లో డ్రెస్. బ్లూ డ్రెస్ బాగుంది, ఎల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్. సూపర్. నీకే డ్రెస్ అయినా బాగుంటుంది. ఊరుకోండి సార్. అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? అమ్మాయితే మాట్లాడతామండి. అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం? సైకిల్ తీసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే. కట్నం ఏమైనా? కట్నమా ఇంకేమైనా? పెళ్లి కాని ఖర్చు కూడా పెట్టనివ్వండి మీతో. మాకే కళ్యాణ మండపం ఉంది, మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. తాలిగట్టు అట్నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయమ్మా. ఓకే ఓకే చెప్పు సార్. మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా? అయ్యో, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న? వచ్చే నెల, వచ్చే వారు. అంతెందుకు, ఎల్లుండి 4:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. మీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావయ్య. మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు నాన్న, చిచ్చి ఆలోచన ఏం లేదు. ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు, మీ గురించి చెప్పలా. మీ కుటుంబం బాగుంది, మీరంతకంటే బాగున్నారు. అల్లుడు అల్లుడు మేము ఇంటికి వెళ్ళి కబురు చేస్తాంలేండి, ఫోన్ చేస్తాం. నువ్వు పెళ్లి విలువ తెలిసిన అవునరా, నువ్వు ఆగరా. ఏరా కళ్ళజోడు కొంచెం కాస్ట్లీరా, ఈ మధ్యన కొన్నా, నువ్వు పట్టుకో. ఇప్పుడు రారా. పెళ్ళైందా? అలాంటి గల్లీస్ పని నేను చేయను. పెళ్లి గల్లీస్ పని అంటావేంట్రా అని ఒకసారి నీకు పెళ్ళైందారా? పెళ్ళైందారా? చెప్పరా చెప్పరా?
అయ్యింద్రా. మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా. లావణ్య తిరుపతి. లావణ్య తిరుపతి. తిరుపతి లావణ్య తిరుపతి. కాజల్ కాకినాడ అది హైదరాబాద్ ఏం కాదు. ఎలారా ఇప్పుడు ఎరన్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మరి ఆళ్ళు ఎందుకు ఆపుతున్నారా? సారీ అన్న. తప్పు కదా. తప్పు బయలుదేరెళ్ళు. రండ్రా అన్న. ఇందుకు నీకు పెళ్ళి అయిందా? జరగబోతోంది. మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సార్ ఎరా మీ స్కూటర్ అక్కడ ఉంది తెలుసు. ఆయన పెళ్లి కలు వచ్చేసింది. చిరు పల్లకిలో తెచ్చేస్తారు నన్ను. ఏం బాబాయ్ ఇద్దరు బయట ఉన్నారు. ఏమేం బాబాయ్? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. దేవుడా? ఏమే నానా. సారీరా ఇలా అవుతుంది అనుకోలేదు. అందరూ బాగానే ఉన్నారు కదా. ఏమైంది? మిమ్మల్ని అడుగుతున్నా ఏమైంది? నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం కదా. వెళ్తే ఆ అమ్మాయిని చూశాం కదా. ఆ చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట. అది అది బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు. నిన్న ప్రతి దానికి ఓవర్ అవర్స్ పడిపోయావు కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉండుంటుందని నో అన్నారు. అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ తీసుకొచ్చారనమాట. సూపర్. ఇంకా నాకు పెళ్లి కాదు ఫిక్స్. ఓకేవా నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చివరికి మనల్ని రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు. ఏంటి సూర్యది ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నానా లేదా? ఇంతేనా నువ్వు నా హృదయాన్ని అర్థం చేసుకుంది? ఎలా ఉందండి? నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా బతుకు. అరే నేనేను ఉప్మాలో జీడిపప్పు రాలేదని బాధపడుతున్నానా? 35 వచ్చినాయి ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడవాళ్ళకి. మన ఫన్నీ గడ్ చెప్పినట్టు అందరినీ కాదని ఎవరొకరిని పెళ్లి చేసుకోవాల్సి అయినా ఇంట్లో వాళ్ళు కాదని అలా చేసుకుంటా చెప్పు. ఇలా నన్ను ఎవరన్నా చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య. హలో. చూసావా నువ్వు కూడా ఆకాశం నుంచి హలో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ. ఎక్కడమ్మా? హాయ్ అండి. హాయ్. మీరు ఆ రోజు నైట్ వర్షం ఆటోలో హెల్ప్ చేశారు కదా. మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఆద్య. చిరు. ఏం చేస్తున్నారు? ఏం లేదండి ఒక చిన్న కళ్యాణ మండపం ఉంది అని అడుగుతున్నాను. కాదండి ఇక్కడేం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఓహో అదా సూర్యుడితో అండి. ఏం లేదండి ఈ మధ్య మన బాధని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి కానీ పక్కిలు మూసేస్తున్నారు. అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనసులో ఉన్న చెప్పుకుంటానండి. దాంతో లోపల ఉన్న బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది. ఇందాక మీ మాటలు విన్నాను. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఆ ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవ్వండి నేను లక్కీ అవుతాను. ఆ అమ్మాయి లక్కీ కాదు తర్వాత చూద్దాం. సరే అండి నేను బయలుదేరుతాను. బాయ్.
మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఎలా గుర్తొస్తుంది చిరు? ఒరే ఫనీ, టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికి వెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండని తెగేడి చంగుతుందా? సేమ్ ఆస్టీస్ రా, ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియనదు ఫీలింగ్ రా. రాత్రి అంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదురా. నాకు ఒక విషయం అర్థమైందిరా ఫనీ, ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు, సెంటర్లో ఉంటుంది ఇక్కడ. ఓ అలా ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆ సముద్రాన్ని అలా దాటి అని వస్తూ పోతున్నట్టు అనిపించిందిరా. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా. వైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా, హాఫ్ తాగిస్తే కూడా పడుకున్నా ఫాట్ 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 అని వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటా, కిందికి పోవట్లేదు పైకి రావట్లేదు. సీరియస్గా చెప్తున్నా, ఖచ్చితంగా లేడు డ్రైవర్, 500 రూపీస్ పెట్టరా. చూసావా బండి ఆపకుండా నేను ఎట్లా వేసాను? లేడీస్ ఆర్ లేడీస్ రా. హాయ్, ఇదేనా మీ మనకు కీర్తన? వీడు సారీ, టీ కాఫీ అని తీసుకుంటాను. కృష్ణ, ఏ పని మీద వచ్చారండి? కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం? కళ్యాణానికి వచ్చు. ప్లీజ్ 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 కమ్ రండి. ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం, ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్లి కూతురు. పెళ్లి ఎవరికో కాదు, నీ అలకే. మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు, బాధపడకరా ప్లీజ్. లోపలికి వెళ్ళి చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్ చూడండి. సరే అండి. రే చెప్తారా, రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేసిందిరా. తను ఆల్మోస్ట్ దేవత, మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయడం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్. వదిలేసి ఇవాళన్నా ప్రశాంతంగా పడుకుంటాను. అంతేలే, ఆమె కూడా బెటర్. ఇదేనండి మెయిన్ హాల్. మెయిన్ హాల్ ఇక్కడ 100 నుంచి 150 వరకు, 150 వరకు కూర్చోవచ్చు. అది మండపం అండి. డెకరేషన్ అవి మీరు చేయించుకున్నా ఓకే, మామూలు చేయమన్నా నో ప్రాబ్లం. మేము చేస్తే డిస్కౌంట్ అండి. బాగుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళన్నీ సూపర్ సక్సెస్ మేడం. ఓ, మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా? కాదండి. డైనింగ్ హాల్ ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంత ఉప్పు తగ్గితే ఊరు వెళ్ళేంత వరకు మాట్లాడతారు కదా మేడం, అందుకని. కూర్చోండి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే అని నాకెందుకండి చెప్తున్నారు? పెళ్ళి తనకి. అంటే సారీ కట్టుకున్నారు కదా, పెళ్ళి మీకే అయింటుంది అనుకున్నాను మేడం. సారీ సారీ. మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకుంటా. వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్ళి ఇష్టం లేదు, సో ఎవరు రారు. ఓ, మీరేం వరి అవ్వకండి, మా వాళ్ళు స్త్రీ పక్షపాతి, అన్ని వాళ్ళే చూసుకుంటాడు. కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్? నంబర్ ఇమ్మని. తీసుకోండి తీసుకోండి. బాబు నిద్రపోయాడా? సాలిడ్గా వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా నేర్చుందే. వావ్, పిల్ల ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు, మరి నీ ఫోను. ఆ రాణి సమేత, తిరింజంగుడు కడక, తిరింజంగుడు కడక. రే ఫనీ, నాకు నిద్ర పట్టట్లేదురా. పాట పాడినా? రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. కష్టం.
కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చాను. రే, నేను నీతో మాట్లాడుతుంటే పిల్లని పడుకోబెట్టి వచ్చానంటే ఏంటి? ఎందుకు కదా వీడికి పెళ్లి కాదు? పని ఏం చేయాలో చెప్పరా పని. రే, వైఫ్ పక్కనే ఉందిరా, చాలా రోజుల తర్వాత కాస్త టైం దొరికి వస్తున్నాడే. అయితే తను అడగరా నేనేం చేయాలో అని. నేను అడుగుతాను, ఫుల్ నైట్ అంతా మాట్లాడి రేపు పొద్దున ఫోన్ చేస్తా. గుడ్ నైట్. రే, నీతోనేరా? వీడు వీడు కంగారు, కట్ చేశాడు చెప్తా. వెంబి నడుకు అమ్మడం మోమే ఓం చొల్లు మా మామ ఓ చొల్లు మా మామ. ఇప్పుడేంటి నీ బాడీ వైబ్రేట్ అవుతుంది? ఇప్పుడు నా ఫోన్. హలో మా, ఫణి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి ఫణికి ఇవ్వమ్మా. అసలు ఏం కావడం నీకు? మేము బతకడం కాదా? మాకు బతుకులు లేవా? మా కోరికలు ఉండవా? హార్మోన్స్ ఉండవారా? మాకు కోరికలు ఉంటాయరా? మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అది చేయటరా? ఒకసారి పిల్లలు పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా? మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా? హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ప్రశాంతంగా పిల్లలతో కాపురం చేసుకునేవరా ఈ దేశంలో? రే, ఇంకా నాకు మూడ్ లేదు. చిరంజీ కనుక, చిరంజీ కనుక. Do you know every father is also a husband to a wife? Waste fellow, mental fellow. Pede. Daddy, నన్ను పడుకోబెట్టు. అయ్యా, ప్రపంచంలో ఎవడు పడుకోవాలన్నా నా దగ్గరికి రావాలారా? నేనే పడుకోబెట్టాలారా? రారా నా కొడుకు, రా. కథలు చెప్తే నిద్రపోర్రా మీరు, కళ్ళు తిరుగుతే నిద్రపోతాం, అంతే కదా? నా బతకలేదు కదా, తిప్పుతాను అయ్యా. నేను ఎట్లా తిప్పుతానో, మూర్చొచ్చి పడిపోవాలి, చక్కరించి పడిపోవాలి. మళ్ళీ వారం రోజులు ఇవ్వకూడదు నీ అయ్యా. పడుకో, పడుకో. అక్క, అదిటి ఏమైంది నానా? మీ అందరికీ నాకు నిద్ర అంటే అంత ఇష్టమో తెలుసు కదా. అలాంటిది రెండు రోజులు నిద్రపోయి. అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట. ఏంటి నానాది? అమ్మాయి. ఎవర్రా అమ్మాయి? మాకు తెలియకుండా? నాకే సరిగ్గా తెలీదు, కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ. నచ్చిందా? బాగుంటుందా? నచ్చిందంటే బాగుంటుందా అంటావేంటి? నచ్చిందిగా, మరింకే. నచ్చింది, కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకుండికి మీరు ఇవ్వలేదనిపిస్తుంది. ఏ ఆడదైనా మగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా మూడే మూడు. మొదటిది కేరింగ్, అంటే కడుపు చేయడం. అది కేరింగ్, ఇది కేరింగ్. ఓ, తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం, తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం. తర్వాతది ధైర్యం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం. తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అనే ధైర్యాన్ని ఇవ్వగలగడం. మూడోది నవ్వు. కార్లు, బంగ్లాలు, నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు కంటే నాలుగు మాటలతో మనసారా నవ్వించగలిగే వారైతే చాలరా. అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికైనా. ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు, గాని ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం. రే, ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా? నీకు నచ్చితేనే పద్మమ్మ. నవ్వంగారం. హలో. హలో చిరు, ఒకసారి కలుద్దామా? ఎక్కడ? రివర్బే. సరే. చాలా రోజుల నుంచి అనుకుంటుంది ఆద్యం. ఎవడి గౌతమ్కి ఇచ్చి? నా మనసులో ఉన్నదైతే చెప్పేశాను, నీ నిర్ణయం కూడా చెప్తే. హాయ్ ఆద్యా. హాయ్. హాయ్. ఇబ్బంది పెట్టానా? ఏ అలా లేదు, ఇట్స్ ఓకే. హలో.
విజయ్, మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా? ఏంటి విజయ్, ఇది ఇందులో తప్పే ఉంది ఆద్య, అందరూ చేసేదేగా. అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం, లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం, అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా? నేను పక్క వెళ్తాను. చిరు, నువ్వు ఉండు. ఎవరు ఉండరు అలాగా, బీ ప్రాక్టికల్. ఎవడుంటాడు అలా? ఎందుకుండరు, చిరు ఉన్నాడుగా. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను. పైగా ఎవరితోనో ఇంత క్లోజ్గా లేను. తను అనుకుంటే ఎంతసేపు నీలా ఐ లవ్ యూ చెప్పడానికి? అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు. సచ్ ఎ ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్. తన్ని పిలిచి తన ముందు ఎందుకు చెప్పడం? మామూలుగా చెప్పుండొచ్చు కదా. నేను పక్కెళ్తా. తన ముందు నీకు చెప్పాలని కాదు, నీ ముందు తనకు చెప్పాలని పిలిచాను. చిరు, నీలా జెన్యున్గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని. మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ మామ్. భయ్యా, నిజంగా నా ఆజ్ఞ మీద మీకు లవ్ లేదా? ఊరుకో భయ్యా. ఓ, అయితే ఉందా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఉందా లేదా చెప్పండి. అరే మళ్ళీ అడిగింది అడుగుతావు? హలో పని రెండో ఇంకేస్తా, పని పడలేదురా నీకు వేస్ట్ వెలో. చిరు, ఇంకా పడుకోలేదా? చిన్నప్పుడు ఇలాగే కూర్చుని దగ్గర నీ చందమామ నిజమా, దూరంగా ఉన్న ఆ చందమామ నిజమా అని చాలాసేపు ఆలోచించాను. దగ్గరే ఉంది కదా, ఇదే నిజమని ముట్టుకోపోతే తెలిసింది కాదని. దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం, దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం. రే, బాగానే ఉందిగా ఒంట్లో, ఏం కాలేదుగా? ఏంట్రా, రాత్రి 11 గంటలకు కూర్చుని ఏంట్రా ఈ మాటలు? నీకేం తెలియదుమా, అంతా అదే వల్లే. ఎవడో ప్రపోజ్ చేశాడంట, అందరు నీలా ఉండరు. చిరు, యూఆర్ వెరీ ఆనెస్ట్. పైగా నీలాంటి ఫ్రెండ్ దొరకటం అదృష్టం అంటేది ఏంటమ్మా? అసలు తిడుతుందా, పొగుడుతుందా, నేను ప్రేమించాలా వద్దా? అంటే కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా కనపట్లేదమ్మా. అస్సలు అర్థం కావట్లేదు మహా. పైగా తనలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడంట, కానీ చిరంజీవి కోసమే. దేవుడు ఈ అమ్మాయిని సృష్టించలేదు. రే, అమ్మాయి కదరా, నీకు మళ్ళీ టక్కును ప్రేమించేదు, ఇష్టపడ్డానికి కాస్త టైం పడుతుందిరా, నువ్వు వెయిట్ చేయి. ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిటింగ్. ఓయ్, మొన్న 3 అన్నావు, మళ్ళీ 4వదేంటి? చిన్నపిల్లాడితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో. పడుకోరా, ఇంకా చాలు. అన్నీ మనం చెప్తాం, నా సిట్యుయేషన్ అంటే తెలుసు పరిస్థితి. అదే చెప్పండి. ఎక్కడా? ఇంట్లో అండి. ఏం చేస్తున్నారు? అమ్మాళ్ళేదో ఇంట్రెస్టింగ్గా వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి. మరి మీరు? ఇంట్లో వండడానికి కనీసం కీర్తన కూడా లేదు, సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏముందిలేండి, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేనుండగా ఇస్తే బాగోలేండి. ఓ పని చేయండి, మీరు రెడీగా ఉండండి, నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. అరే చెప్తున్నా కదా, మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, తీసుకొస్తానో వచ్చేస్తానో ఆగండి. నెమ్మదిగా వెళ్ళు నాన్న. సరే. ఆ స్టీల్ డబ్బాలో పన్నీర్ జిలేబీ ఉంది, మర్చిపోకు. అన్నట్టు మర్చిపోయాను, చాలా రోజుల నుంచి మొక్కలాగే ఉండిపోయింది, వీలు చూసుకుని తీర్చేసి వచ్చేవచ్చుగా. ఇగో ఈ మొక్క కూడాలు, మొక్కు తీర్చుకోవడాలు, నాకు పెళ్ళై నా కొడుకు నా అంతయ్యాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఇంకా పెళ్ళే కాలేదు, గుళ్ళు గోపురాలు అంటే
रुके रुके, कहाँ पे जाना? 302। दो मिनट। हेलो मैडम, स्विगी वाला लड़का आया। स्विगी है? ओए, नाला टी शर्ट स्कूल वाला अंदर स्विगी ले पता रहा? पीछे ने देखते, आज के लिए दो आज के मैडम। ब्रांडेड। अब जाइए, जाइए, जाइए। अस्सलाम नींच की पता तो? माइंड नींच मेल 5 मिनट्स है नंदी, अधिन टो। ओके। చెప్తే మేము కూడా నవ్వుతాంగా? కాదండి, మా సెక్యూరిటీ మెంబర్ని అండి కష్టపడి ఇంట్లో నుంచి వండించి అన్ని తీసుకొస్తే ఇలా అంటారా? సారీ పెద్దోళ్ళు, కానీ ఫుడ్ చాలా బాగుందండి, ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది. అవును, ఇల్లంటే గుర్తొచ్చింది. మీరెప్పుడు చెప్పలా అమ్మా నాన్న? అమ్మే నాన్న, అమ్మే అన్ని, తనే నా ప్రపంచం. అవును, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగడం తింటాం తొంగు. అలా అందరిలా కాకుండా అంతర్వేది అన్నవరం వెళ్ళొద్దాం అనుకుంటున్నానండి. చిన్న మొక్క ఒకటి ఉండిపోయింది. అవునా? అవునండి. ఏమండి జిలేబీ, ఇది తినకపోతే పద్మమ్మ నన్ను చంపేస్తుంది. తింటానండి, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తింటా. అలాగైతే ఓకే, వెళ్ళండి. యాక్చువల్లీ అంతర్వీధి అన్నవరం చాలా బాగుంటుందంటండి. ఓ, మంచి ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట. ఫ్యామిలీయా? చిచ్చి, అప్పటికి అడిగానండి. మీ వయసులో అయితే ఓకే, ఈ వయసులో మేము గుళ్ళు గోపురాలు ఏం తిరుగుతున్నారండి? అదే ఒక్కలేనా? ఇంకెవరు వస్తారండి నాతో? అలా అయితే మనం కలిసి వెళ్దామా? తప్పకుండా. సరే, బాగుంటుందండి, వెళ్ళొద్దాం. వినిపిస్తుంది చెప్పు. ఎంతసేపు నీ గురించేనా? నా గురించి అసలు ఆలోచించవా? ఏంటి అర్థం చేసుకునేది? నీకోసమే కదా అందరినీ వదిలేసుకుని వచ్చింది. కీర్తనాన్ని చూడు చిరు, ప్లీజ్ మాట్లాడుకు. ప్రేమించేటప్పుడు ఒకరు లేకపోతే ఇంకొకళ్ళు లేరు అన్నట్టు ఉండడం, పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా ఏడవడం, ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు, ప్రేమలోనా పెళ్ళిలోనా. చిరు, వింటున్నావా? వింటున్నా అద్యా. యాక్చువల్లీ నువ్వు అడిగిన పాయింట్ చాలా కరెక్ట్. ప్రాబ్లం రెండిట్లోనూ లేదు, మనలోనే ఉంది. ఎందుకంటానంటే ప్రేమించేటప్పుడు ఏ మగాడైనా ఊరికనే ఉంటాడా? నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, నీ నవ్వే నా ఏసీ ఫ్యాను, పెళ్ళయ్యాక నీకు తినిపించాక నేను తింటాను, నువ్వు సభ్యస్ వృత్తే నిన్ను ఇల్లేసి కడుగుతాను, ఇలాంటి యాదవ ప్రామిస్లు వంద చేసి ఉంటాడు. అందులో వాడి ప్రేమ కొంత, వాడు ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలన్న ఆశ ఇంత. మరి అమ్మాయికి పెళ్ళయ్యాక వాడు చెప్పినవన్నీ యాసిటీస్ ఉంటాయన్న ఆశ ఇంత, ప్రేమ కొంత. సో ప్రేమ ఎంతై ఆశ ఎంత అవ్వాలంటే ఏం చేయాలి? ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోకుండా ఇద్దరూ కలిసి ఆ సమస్యని ఎలా బయటపడేయాలన్న దాని గురించి ఆలోచించాలి. కానీ అలా చేయరు, ఇది సహజంగా జరిగేది. సో నా విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే, ఓ అమ్మాయి తన ఫ్రీడమ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, పాజిటివ్నెస్, లవ్, కేర్, కోపం ఏమైనా కావచ్చు, ఇలా ప్రతిదానికి మగాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మొత్తం బాధ్యత మగాడే తీసుకోవాలి. కానీ నీకు ఆ విషయంలో టెన్షన్ లేదా? నీకు సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను.
కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ కన్నీళ్ళు మాత్రం పెట్టనేవాను. నన్ను చేసుకోవటం నువ్వు అదృష్టంలో ఫీల్ అయితే, నిన్ను చేసుకోవటం నేను వరంలో ఫీల్ అవుతాను. ఉన్నంతకాలం ఊపిరిలా కాపాడుకుంటాను. అసలు నీ మీద నాకున్న ప్రేమ అవును, ఇంతకీ నువ్వు నన్ను ఏమడిగావు? ఏ చాలరా, పొద్దున్న నీ మౌ నేను నా మౌ నువ్వు చూసుకున్నట్టున్నావు. నేను ముందు కూర్చుంటే తనకి వామిటింగ్ వస్తుందంట. ఇదొకటి ఉన్నదంతా కక్కేసర్లే, మూసుకొని కూర్చో. ఆ సినిమాలో కూడా తినే హీరోయిన్ బాగుంటుందా నానా? ట్రిప్ ఎలా జరిగింది? ఏదో జరిగిందిలే. ఏమైందిరా? ఏం లేదు. మరి ఎందుకలా ఉన్నావు? బానే ఉన్నానులే. మీరే ఎలా అయినా నా కొడుకు నాకు దక్కేలా చూడాలి, నాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. సారీ అండి, చెప్పండి. చిరు కాఫీ. బానే ఉన్నావుగా? బానే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకలా అరుస్తున్నావు? ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఏంటి నీ గోల? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చిరు చాలా మంచోడు, కేరింగ్, అండర్స్టాండింగ్లో ద బెస్ట్. ఇవన్నీ పక్కన పెడితే తన్ని పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నావు, అంతకంటే నీకు ఇంకేం కావాలి? కీర్తన, అంతా తెలుసు కూడా ఏంటి నువ్వు? చూసావుగా నా పెళ్ళిలో తన ఫ్యామిలీని, సంబంధం లేని నేను బాధపడితేనే తట్టుకోలేకపోయారు. అలాంటిది నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటారు? ఒకసారి ఆలోచించు, అన్ని విధాలుగా నీ గురించి తెలిసే చెప్తున్నాను. అలాంటి రోడ్డు ఒకడు దొరికినప్పుడు వదులుకోవద్దు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని. వీడు వాళ్ళకం చూస్తుంటే ఏదో అయిపోయేలా ఉన్నాడు తమ్ముడు. మనిషి పని. నాన్న వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు, నీకేమైనా కావాలా? 5 కిలోల ఆనందం, 10 కిలోల ప్రశాంతత, కుదిరితే బస్తా నిద్ర. ఏంటా నీ మాటలు నువ్వును? లేకపోతే 3 రోజులైంది, పిల్లోడు సరిగ్గా లేడు, ఏమైందని ఎవరైనా అడిగారా? అదేంటి, 2 సార్లు అడిగాను కదా, ఏం లేదన్నావు? అడిగితే వెంటనే చెప్పేస్తారా? టైం పడుతుంది. మరి అమ్మాయి కూడా టైం పడుతుంది కదరా ఆలోచించుకోవడానికి. మీకెలా తెలుసు? నీ మొహం అలా ఉందంటే కారణం ప్రేమ కాకుండా పెట్రోల్ ధర పెరిగినందుకు కనుకోవాలా ఏమిటి? చెప్తే గాని తెలుసుకోలేకపోవడానికి మే అమ్మాయిస్ కదరా, అమ్మాస్. వరి ఒక నన్న, తనే రేపు ఎల్లుండో వచ్చేసి అదో తనే అనుకుంటా. రామా, బాగున్నావా? బాగున్నానండి. ఆ చిరుతో కొంచెం పర్సనల్ గా. చిరుకి పర్సనల్ అంటే ఏముంటదు, ఏం తాగడు మా దగ్గర. ఏంటమ్మా? వాడు వెళ్ళిపోయి 1 గంట అయింది. అలా వెళ్ళిపోయాడు? ఆ రోజు అలా అనుకోకుండా
అలా చెప్తే ఎవరికన్నా కోపం వస్తుందండి. అయ్యో సారీ ఎందుకండి, ఆ రోజు చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. ఆయన మనసులో ఉన్నది చెప్పడం అసలు తప్పే కాదండి. బాగా పరిచయం ఉన్న వాళ్ళని పలకరించాలంటేనే కాస్త ఆలోచిస్తాను. అలాంటిది చాలా తక్కువ టైంలోనే మీకు దగ్గరయ్యి నాకు ఎలా అనిపిస్తే అలా మీతో ఉండగలిగానంటే అన్ని క్రెడిట్స్ మీకే అండి. వాటిని పెంచిందెవరు? బంగారం ఎవరుంటారండి మీలాగా? మొహం కూడా చూడకుండా పక్కనున్న అమ్మాయి ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుని చాలా గ్రేట్ అండి మీరు. నువ్వు కూడా మరీను. మీరు, మీ ఫ్యామిలీ, మీ క్యారెక్టర్, మీలో ఉన్న క్వాలిటీస్కి నేనేంటి? ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అండి. Because you deserve it. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అర్థమైపోయింది అద్య. అది కాదు, ఇంకా కొట్టేస్తా నేను. ఏం మాట్లాడుకో, ఏం చేయాలో చెప్పు. మీ అన్నయ్య గారిని ఒక బస్తా బియ్యం ఎక్కువ పండించినా లేక రెండు ఊర్ల మధ్య పావురం ఎగరేనా, మన ఇద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. నువ్వు ఏం చేసినా మన పెళ్లి జరగదు. మన పెళ్లి జరగదు. మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాలా? మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. కూతురు పెళ్లి చేసే ఉద్దేశం అమ్మకి లేకపోవటం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ రీజన్స్ అమ్మకు ఉన్నాయండి, అండ్ షీఈస్ 100% రైట్. రైట్ లెఫ్ట్ గురించి మాట్లాడలేదండి. సీజన్స్ బట్టి రీజన్స్ మారుతూ ఉంటాయి. పెళ్లి చేసే ఉద్దేశం ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ముందు ముందు రావచ్చు కదా. రాదు, చెప్తున్నాను కదా. ఏమండి మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు, తట్టుకోలేను ఇక్కడ, సెన్సిటివ్. అసలే సగం దాకా వచ్చేసింది మన స్టోరీని, సగంలోనే అపేస్తలాగా. మీరు అర్థం చేసుకుంటారనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీ అమ్మ గురించి పక్కన పెట్టి అసలు మీ గురించి ఆలోచించారు ఎప్పుడన్నా? అమ్మ గురించి పక్కన పెట్టాలా? అయితే మీకు ఎందుకండి ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు? అంటే మా అమ్మాళ్ళకి నచ్చకుండా నేను చేసుకో. సో మీ అమ్మ వాళ్ళకి నచ్చకపోతే మీరు పెళ్లి చేసుకోరు, కానీ మా అమ్మకి పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఏ మా అమ్మకి మా పక్కన పెట్టండి, మీ విషయంలో నాకు వాళ్ళకి సంబంధం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు కట్టమంటారా? ఇప్పుడే కట్టేస్తాను తల్లి. మా అమ్మకు నచ్చకుండా నేనే పని చేయనండి, ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. యూఆర్ జోకింగ్ కదా? సీరియస్గా చెప్పేంత తప్పు మీరేం చేయలేదు కాబట్టి నేను నవ్వుతో చెప్తున్నాను. కానీ నవ్వుతో చెప్తున్నాను కదా అని సీరియస్ కాదేమో అని అనుకోకూడదు కదా. ఐ హోప్ యు అండర్స్టాండ్. నాకు డౌట్ అండి, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండండి. నేను బయలుదేరుతా. బాయ్ చిరు. ఆగమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. పద్మ, ఆగాది, ఆగు. పద్మమ్మ, నేను చెప్పేది ఒకసారి విను. నేనంటే నీకు ఉండ్రా ఒక్క మాట. మళ్ళీ ఎందుకు ఇలా అన్నానని నీ బాధ నాకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం రా, నేను ఇలా అన్నానని నువ్వు ఫీల్ అవ్వకూడదు, సరేనా? లేదండి. ఏంటంటే ఒక్క నిమిషం, అది ఒక్క నిమిషం. ఆ రోజు చిరు మీ ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చారు కదా, ఆ డబ్బా పనీర్ జిలేబీ డబ్బా, అది నీ దగ్గరే ఉండిపోయింది.
ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నాడు. ఈసారి అటువైపు వచ్చినప్పుడు గుర్తుగా పంపిస్తావా? అది బంగారం పోయినా పర్వాలేదు, ఆ డబ్బా అంటే నాకు చాలా సెంటిమెంట్స్. మర్చిపోకుండా పంపిస్తావు కదా? సరే సరే, చెప్పేశాను. ఏంటి పత్తి డబ్బా? అన్నీ చూస్తూ ఉంటాడు తమ్ముడు. వీళ్ళాడిన ఆటలకి సరైన అమ్మాయిని తీసుకొచ్చి దించాడు. అలా చూస్తారే, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఇంతకీ చిరు ఎక్కడా? ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఎక్కడ ఉంటారు? అక్కడే. నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని హ్యాపీగా ఉండండి. మన పెళ్ళి జరగదు. చిరు, నువ్వు ఇంతలా నవ్వుతున్నావు అంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కాదురా పని. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్, వీటన్నిటికంటే పైన లేరుంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో, మౌతిలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అన్నమాట. సూపర్ రా. మరీ అంతలా తాకరా, మీ ఫ్యామిలీ లేడీస్ ఫీల్ అవుతారు. అసలు ఇలాగ ఫీల్ అయితే తాగడానికి కారణమే వాళ్ళు కదరా. అయితే యువర్ అన్స్టాపబుల్ రా, కొట్టే మందు కొట్టే. చూపే బంగారమయనే చెప్పురా. అది చెప్పురా. తాగి నువ్వా నేనా? సగమ్మా కదు 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 తక్క చిమ్మి తక్క చిమ్మి తక్క. రండి. మీది వెనలందించండి. రే చిరు, ఏంటి నాన్న తాగొచ్చావా? పద్మమ్మ ఒకసారి నవ్వవా. ఇంకొంచెం నవ్వవా. ఏవి ఏవి ముత్యాలు రాలేదే. నవ్వితే ముత్యాలు రాలన్నావుగా. రే చిరు, పిల్ల పొట్టిగా ఉందా నీ ముగ్గురైన? ప్రభాస చేసుకోలేదా పెళ్ళి? బానే ఉన్నారుగా అందరూ. మీరేమో పెళ్ళనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? చిరు, మీరెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ టీలు ఏమైనా ఉన్నాయా లేవా? ఆకలేస్తుంది, టిఫిన్ అయినా పెడతారా? ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా అవ్వను. ఏంట్రా ఎప్పుడూ లేని కొత్తగా? బుర్ర పని చేయలేదు, నేనేం చేయను? తాగాక బాగా పనిచేసిందా? ఆయన చేతగాని వాడిలా తాగడం ఏంట్రా చెప్పు. ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా. పద్మమ్మ, నేను అప్పుడే చెప్పాను అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని. మీరే ఏవో చెప్పి పంపించి ఇప్పుడు నన్ను అంటారు. సరే, తన వల్ల నేను బాధపడినా పర్లేదు, నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ
సారీ ఏంట్రా? అది ఆద్య అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా? అన్నయ్య కీర్తనకు వచ్చింది అన్నయ్య, కిందుంది. ఏం కీర్తన, పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా? ఏంటిలా దారి తప్పొచ్చో. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చో. ఏంటమ్మా ఎలా ఉన్నా, బాగున్నావా? బాగున్నానండి. వాసు ఎలా ఉన్నాడమ్మా? వాసు ఎవరండి? వాసు వాళ్ళ ఆయన పేరు విష్ణుమా. ఏదో ఒకటి బాగున్నాడా? బాగున్నాడు. మీ బాక్స్ అండి, ఆద్య ఇచ్చి రమ్మంది. వాళ్ళే ఇచ్చేశారు. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. కీర్తన మూత మారిపోయింది. నామే తెరుస్తావండి? అయి నేను చాలా చెప్పు చూసాను, టైం వేస్ట్ నువ్వు తను మర్చిపో. మర్చిపోవడం సరి సరిలేరా కీర్తన, మర్చిపోవటం దాకా ఎందుకులే గాని ఆదే వాళ్ళ అమ్మ గురించి చెప్పు. ఆంటీ పేరు వకుల. ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు. అది సరే కీర్తన, మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు? పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా? అదెలా వీలవుతుంది, వాడు మగాడు కదండి. మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను. ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు. నా కూతుర్ని ఎలా పంపను? మావాడు మగాడండి. పోనీ పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పర్లేదా? అదేలా కుదురుతుందండి, మావాడు మగాడు కదా. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు. ఏ, మీ వాడు మగాడు కదండి. అంటే ఏంటి, మా చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట వండి అంట్లు తోమి పిల్లలు ముడ్లు కడితే తన ఉద్యోగానికి వెళ్తుందా? నువ్వు ఆపు, నువ్వు చెప్పు. పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు, ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది. భార్య అంటే పడక గదికి, వంటగదికి, వాషింగ్ మిషన్లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్ళు మరికొంతమంది. తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకటి పాదాల దగ్గర సమర్పించే అంత గొప్ప లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు. అంతెందుకు ఆంటీ, నా పెళ్లికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను. మీ ఇంట్లో ఏమంటున్నారు? ఆ జనరేషన్, పైగా జాయింట్ ఫ్యామిలీ కదా ఆంటీ, పెళ్లికి రావన్నారు. నాలుగైదు కుటుంబాలు కలిసి ఉంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు ముగ్గురు పెళ్ళం కలిసి ఉంటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏమైనా అను వకళ, తల్లే కూతురు పెళ్ళి వద్దంటుంటే నలుగురు వింతగా అనుకుంటారు. మా అమ్మ వాళ్లమ్మ దారిలో నడిచింది, నన్ను తన దారిలో నడవమంది. నా కూతురునైనా కొత్త దారిలో నడవని ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలదా? ఆద్య విషయంలోనైనా నన్ను జాగ్రత్త పడి. నువ్వన్నా చెప్పాద్యా. అమ్మ చెప్పింది కదా ఆంటీ, కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటి ఉండాలి. అలాగను అలాగే వదిలేస్తామా? ఎందుకు వదిలేస్తాం? ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన చిరుని. ఇలా చెప్పే ప్రేమించేలా చేశారు. నువ్వు ఊరుకొన్నానా? నీ గురించి నీకేం తెలుసు? నేను చెప్తున్నాను, ఆద్య వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. నచ్చాలంటే ఆంటీకి దగ్గర అవ్వాలి కదా. దానికి నువ్వు ఉన్నావు కదా. నేనుండడం ఏంటి? నీ పెళ్లి మా ఇంట్లో పెళ్లిలా చేయలా, నిన్ను మా ఇంట్లో పిల్లలా చూడలా, ఇంతేనా మమ్మల్ని అర్థం చేసుకుంది? అవసరమైతే మీరు ఎవరూ లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. అయినా నువ్వు హెల్ప్ చేస్తున్నావు టీ అన్నయ్య కోసమే కాదు, నీ ఫ్రెండ్ ఆద్య కోసం కూడా, అది గుర్తుపెట్టు. ఏం చేయాలో చెప్పు. వన్ స్మాల్ హెల్ప్. ఏమైంది? ఏం లేదే. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా? అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా. అదేంటి, నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నావుగా. ఇవాళే వస్తున్నాడు అంటున్నాగా. ఏదో అయింది. ఆద్య నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది, ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా.
బ్యాటరీలో ఫోన్. వాడు వస్తాడో రాడో అన్న ఎగ్జైట్మెంట్లో ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? థ్యాంక్ యూ. హలో విష్ణు. చెప్పు. ఏంటి ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది? ఏంటి? హలో. ఒక్కోసారి ఒక మాట మార్చకు చెప్తున్నా. ఎవరు మార్చారు? ఏం మార్చారు? ఒక నిమిషం ఆద్య. హలో కీర్తన. చెప్పు. ఏం చెప్పాలి? అవునా? ఏంటవునా? సరే నేను మళ్ళీ చేస్తాను. హలో. నమస్తే. 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 ఏ ఆవిడ పని మనిషి అయితే ఏంటి? ఆవిడ షీయే కదా, రెస్పెక్ట్ ఇస్తే తప్పేంటి? మీకు చెప్పా కదా అంటీ తిను గురించే. నాకు అన్నయ్యలాగా వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అంటే నాకు. అందుకే మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. మీ పేరేంటి? చిరంజీవి. ఏం చేస్తుంటారు? కళ్యాణ మండపం ఉందండి, అమ్మాళ్ళు కూడా మీలాగే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వచ్చేదారిలో ఫ్యాక్టరీ కూడా చూసి వచ్చారండి, చాలా బాగుంది. కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఆంటీ. అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుకుగా నా బాధ్యత కదండి. ఆద్య కూడా మీకు మాట చెప్తానంది, మెసేజ్ చేసింది. ఎప్పటి నుంచి రమ్మని? రేపు వెళ్ళి సరితను కలవు మనం. ఓకే, థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ, బాయ్. చల్లంత కవ్వింత కావాలిలే, ఆదికి విషయం తెలిస్తే నా మొహం కూడా చూడదు. ఒళ్ళంత తుల్లింత రావాలిలే, ఆంటీ కబద్ధం చెప్పానని తెలిస్తే నేను చంపేస్తాను. సరిత ఎవరు? సరిత ఎవరు? సరిత 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 ఎవరు? రేపు వెళ్తావుగా, తెలుస్తుంది. రేపు తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ ఆద్యకు తెలియకుండా వెళ్ళటమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సీతాదేవి కోసం రాముడు బయలుదేరాడని సీతకి తెలుసా? బయలుదేరలేదా? అది సీత నమ్మకం, రాముడి బాధ్యత. ఆద్య నీ బాధ్యత. నువ్వు ఒక్కదాని విచ్చాలే. అదేది అసలు రామాయణంలో? ఆద్యకు కూడా నువ్వంటే ఇష్టం అండి తెలుసు, కాబట్టి మేము కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆద్య ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల తనకి వాళ్ళమ్మకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదు. సరే సరే, ఓకే, బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్, 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 గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే వెళ్తామంటారు గులాబ్ జామ్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ గుడ్ మార్నింగ్ రా ప్రేమ్. రా బాసు, ఎన్నిసార్లు చెప్పారా సాయంత్రం రెండు పెగ్గలు వేసిన తర్వాత నువ్వు నేను ఫ్రెండ్స్? నవ్ ఇట్స్ ఫ్యాక్టరీ, ఇక్కడ మేనేజర్, నువ్వు డ్రైవర్, అండర్స్టాండ్? సారీ రా. ఐఎమ్ సారీ రా. ఏ రా, చెప్తే నీ బర్రి పొరకు అర్థం అవుతుంది అనుకున్నాను చూడు, నాది తప్పు. కరెక్ట్ రా, నువ్వు అస్సలు మారవు రా. అయినా సార్, ఎవరు కావాలి? సరిత గారు కావాలి. సరిత, సరిత. ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్యా? జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్యా, చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేకకుండా ప్రేమించకుండా పట్టించుకోను కూడా పట్టించుకోకుండా
ఒక రకమైన ఈర్ష్యతో కోపంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం ఎంతో చిరాగ్గా చూస్తూ నవరసాల్లో హాస్యం, శృంగారం, కరుణ, శాంతం ఇలాంటివి ఏమీ లేకుండా బ్రతికేస్తూ వాళ్ల కింద ఒక 100 మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజనో ఏది పాయసమో అర్థం కాని సిచ్యువేషన్ లో పడేసి రక్తం పీచుకుంటుంటారు చూసావు భయ్యా. అలాంటి జలగలు ఎక్కడైనా ఉంటారేమో గాని మా సరిత ముండి ఎక్కడ తెలుసా? ఇక్కడ. ఆవిడ కడుపులో మమ్మల్ని కనలేదు గాని మా కన్న తలకంటే ఎక్కువ. ఏ సరితమ్మ చూపించావు. ఏ సరితమ్మ మీ గొప్పలు చెప్తున్నాను మేడం. యు హావ్ 230 ఇయర్స్. ఒక డ్యూటీ తప్ప మిగతావన్నీ బాగా చేస్తావుగా. ఏదో మీ ట్రైనింగ్. గెట్ అవుట్. దీని మోడు ఖచ్చితంగా కట్అవుట్ పెట్టాలి. నమస్తే అండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు. ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. రాబయ్యా ఇదే మన ప్యాలెస్. ఇదే నా బ్యాగ్. నేను ఇక్కడ మేనేజర్ని భయ్యా. ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా? బ్యాడ్ జోక్. నువ్వు ఉండేది 2-3 వారాలే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాటర్ రాలేదు, డ్రైర్ రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో, నాకు చెప్పుకో. బికాస్ నాకే చాలా ఉన్నాయి. సరేరా. రానా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నీకు ఆ బాస్ గారికి స్కూల్లో చెప్పలేదా భయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చిరంజీవి. కమ్. శుభోదయం మేడం. కూర్చోండి. అమ్మగారు ఒక చిన్న మాట చెప్పు. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారమ్మా? నా మొగుళ్ళ మంచోళ్ళు కూడా ఉంటారు కదా. మీ ఆయన ఒకసారి అమ్మను. పిలిచారు మేడం. రా వాసు. వాసు. మేడం. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఆగస్టు 15 మేడం. రిపబ్లిక్ డే? జనవరి 26 మేడం. మరి గాంధీ జయంతి? అక్టోబర్ 2 మేడం. వెరీ గుడ్. మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు. మేడం మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు? అది ఎండాకాలం నవంబర్. సచ్చినోడ నవంబర్లో ఎండలేంటి? అవును కదా. ఉంటాం మేడం. సారీ మేడం, ఇంకెప్పుడు సలహాలు ఇవ్వను. పర్లేదురా, వాసుగారికి బాగానే దేశభక్తుంది. దేశభక్తి పోడా, అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు, అందుకే గుడ్డిగా గుర్తుపెట్టుకున్నాడు. ఈవిడగాడి గురించి తెలిసే వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ట్రాలకు జోల్టిచ్చి పంపించింది. ఏంటి ఎవరో లేరు? ఎవరు కావాలండి? ఒకలా మేడంని కలవాలండి. ఓ ఒకలా గారా, రండి రండి. సరే సార్. మీ పేరు? శేఖర్. చిరంజీవి. అవును, ఇంతకీ ఒకలా గారితో మీకేంటి పని? ఏనింటి అన్ని తీసుకొస్తున్నాడు, పట్టుకోరా. భయ్యా ఏం చేస్తున్నాను? ఏంట్రా మేడం? ఎవరని చెరవండి లోపలికి. వీడి మొహం కూడా చూడండి అన్నాను కదా. వీడు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇట్స్ ఓకే శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఎవరు తీసుకొచ్చారు వీడి లోపలికి? బయటికి వెళ్ళమని చెప్పు ప్లీజ్. ఒకసారి శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. మేడం చిన్న బదువే కదండి, ఆ మాత్రం దానికి. రెడీ ఫోన్ పారా బయటికి. నేను వచ్చి లాగకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్యా? ఏదో చిన్నబద్ధం అన్నాడు కదా భయ్యా, ఆ మాత్రం దానికి అలా కొట్టేయడం ఎందుకు? చిన్నబద్ధమా? వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి క్లబ్లో ప్యాక్ ఆడాడు. గెలిచాడో ఓడాడో. రే, ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం అన్నా ఆవిడ అలాగే ఫైర్ అవుద్ది. ఓహో. అవును, నువ్వు అదే మేడం మా అప్లికేషనే కదా. ఏ యానా, ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితేనే చెమ్మ మీద ప్రింట్ వేసింది. ఇక ఆళ్ళ అమ్మాయి విషయంలో ఆడితే ప్రింటింగ్ ప్రెస్. నువ్వు రారా 6-4 శాతం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అన్ని రెడీ అయిపోతాయి? అన్ని అయిపోతున్నాయి. ఈ రోజు ప్యాకింగ్ అంతా అయిపోతే రేపు డెలివరీ చేసేయచ్చు. అవే ఉన్నాయి మొత్తం. ఓకే ఓకే. మేడం వచ్చారు. మేడం హాయ్. బాగున్నారా? బాగున్నా. మీరందరూ బాగున్నారా? బాగున్నాం మ్యామ్. ఆల్ గుడ్. హాయ్ బేన. నన్ను ఇక్కడ చూసిందంటే అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. సరే సరే. ఏంటి సూర్య ఇది?
గారు ఆదిత్య హృదయం చదవలేదు మరీ లేరు ఏంటా అది అలా చూస్తున్నావు నీ ఆబ్లిగేషనే కదా నీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది మనలాంటిదే ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట ఓ రెండు వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది నువ్వు చెప్పావని థ్యాంక్స్ అండి ఈమెయిల్ ఎప్పటికి మర్చిపోలేను తెలిసిందే కదా కోర్టు కేసులు సేమ్ అమ్మా ఏం మారలేదు ఉంటావా ఎప్పటిలాగే వెంటనే బయలుదేరుతావా ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా గుడ్ గుడ్ రా అమ్మా వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వచ్చా చిరంజీవిని చూసా కీర్తన తీసుకొచ్చింది నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా యా నీకేమైనా ఇబ్బంది అయితే నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా ఎప్పుడూ ఏదోటి అడిగే కూతురైతే ఆలోచించాలి ఎప్పుడో ఏదోటి అడుగుతా పర్లేదు ఉండిది తను వర్క్ చూసుకుని వెళ్ళి బైది పేరు నీకోసం కొన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఏం చేస్తుందో అయిపోయాను చంపేస్తుంది చేసింది చెప్పండి నాద్య కలవాలి అంటే నాకు చిన్న పర్వా నన్ను రమ్మంటావా అంత రిస్క్ ఎందుకులేండి నేనే వస్తాను తిన్నారా లేదు తినిపిస్తావా మైండ్ పనిచేస్తుంది నీకు ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి మీ అమ్మగారిని ఎలాగా నవ్విస్తాను అద్య ఆల్రెడీ నేను నచ్చినట్టు కనిపిస్తుందా మా అమ్మ నీకు నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంకంతే అసలు నిజం తెలిసే లోపలే నేను ఏదో మేనేజ్ చేస్తా కదా ఏంటి తెలిసే లోపం ఎవరి కోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో యు సెల్ఫిష్ ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను స్ట్రైట్గా వెళ్ళి మా అమ్మ ముందు నించుంటా చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు చెప్పు చిరంజీవి అక్క ఏ సుమిత్ర రారా ఏంటున్నట్టుండి సరితక్కెక్కడా ఇక్కడెక్కడ ఉండుంటుంది ఏమైంది రెండు రోజుల క్రితం ప్రవళికను చూశాను నన్ను చూడగానే దాటేయడానికి ప్రయత్నించింది బలవంతంగా తీసుకెళ్లాను ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క పెళ్ళైన రెండు వారాలకే వాళ్ళ నానుచి వాణ్ణి తీసుకెళ్ళిపోయాడంట ఇన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట నువ్వున్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క ఎక్కడుంది ఎందుకొచ్చావు వెళ్ళిపోయిందని మట్టించట్టే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకు వచ్చావు మాట్లాడవేంటి 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 పిచ్చిపట్టిందా నీకు ఎవరినో కొడుతుంది ఏంటలా ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా తన సరిత కూతురే మరీ అలా కొట్టేస్తుందా నాలుగు రోజుల్లో పెళ్ళనగా ప్రేమించినట్టు లేచిపోతే కొట్టక కప్పు నూడిల్స్ పెడదా ఎక్కడికో పోయి చావచ్చుగా ఇక్కడికి వచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా సరిత కోపంలో కూడా న్యాయం ఉంది భయ్యా న్యాయం ఉంటది దీని ముఖం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు ఆద్య
తన నిండికి తీసుకెళ్ళు. చి పరువు తీసి పడేసింది. అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో, వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు తన్ని చూస్తే పాపం అనే అంటాడేమో. ఇన్నేమోలు ఉన్నాయంటే వాడికి నీకు సంబంధం ఉందేమో. వాసు గారు ఒకసారి ఇటు ఒకసారి పక్కకి ఇక్కడికి ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంటండి ఇది? ఆ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది అసలు? ప్లీజ్ నన్ను ఏం అడగొద్దు. అడగకుండా ఎలా ఉంటాను? నా వల్లగా మీ పెళ్లి జరిగింది. ఆ రోజు దగ్గరుండి మీ పెళ్లి చేసి నేను ఈ రోజు మీకు సమస్య వస్తే అడగకుండా ఎలా ఉంటాను? ఏంటి తన పెళ్లి నువ్వే దగ్గరుండి చేసావా? అంటే ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ఆల్రెడీ అబద్ధం చెప్పి తిరుగుతున్నావు. దానిపైన నీ వల్లే తన లైఫ్ ఇలా అయిందని మా అమ్మకి తెలిస్తే ఇంకా డిస్కషన్ కూడా ఉండదు. ముందు నువ్వు ఇక్కడ నుంచి దయచే, మా చావేదో మేము చేస్తాం. మధ్యలో వదిలేసి ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం కూడా పెట్టదు. పెట్టకపోతే పెట్టుకుని తిను. నన్ను మా అమ్మని బాధ పెట్టడం కోసమే నువ్వు వచ్చావు కదా. తడ్డకు తటోమి సద్దకు తక్కుత. ఏంటే హమార్కు ఫీలింగ్ నైరతే? నీకు మీ అమ్మకొస్తే బాధ, నాకు ప్రవలికకొస్తే కాదా? నిన్ను వినాద్య, ఫస్ట్ టైం నేను ఆటోలో కలిసినప్పుడు నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను పక్కనే ఉన్నాను, కానీ పారిపోయానా? అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు పెళ్లి జరిపించింది నేను. వదిలేసేలా చెప్పేది. తన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతా. ఒట్టు నువ్వే సెల్ఫిష్, నేను కాదు. ఇంత సెల్ఫిష్గా ఉన్నావు అనుకో, లైఫ్ మొత్తం నీతో నువ్వే ఉండవు. చాలు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడతారు? ఆడి ఊరు ఆడి బాబు పేరు సాయి కృష్ణ. అంటే గుడి పద్దులో ఏ బడి పద్దులో అయి ఉంటాడు. సాఫ్ట్ రా. ఎగ్జాక్ట్లీ. ఆడెవరో నిల్చున్నాడు, అడుగుదామాన్ని. సాయి కృష్ణ ఎక్కడ అడుగుదాం? కరెక్ట్ గా అడ్రస్ చెప్పడానికి నిల్చుంటారా కొందరు? అవునరా పని. అరే తుతుంబర్, సాయి కృష్ణ గారు ఇల్లు ఎక్కడ్రా? ఆయన దగ్గరికి వెళ్తున్నా. టైర్డ్ అయిపోయాను డ్రైవ్ చేయి. సాయి కృష్ణ పేరేంట్రా? అంటే కదా. అరే నాకున్న టెంపర్ కి ఆ సాయి కృష్ణ కొట్టే కొడతాడు. ఆయనే సాయి కృష్ణ. చెప్పండి. మిమ్మల్ని
ఏం పని నాతో మిమ్మల్ని చెప్పండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ సార్ wave after wave more than 3 waves we are seeing more waves sir monday saturday I won't eat non veg sir rajmundry to russia how much distance sir same distance sir russia to rajmundry if you want to drink you have to drink president medal special status malabar house door house royal arms royal palace silver ships golden ships calendar white and blue cold boom you want to nadaya video ah endette mammutti lalitta kuppayum muttayum ayyappanam kosham sudhatyam sofiyam ఎర్నాకులం త్రివేంద్రయం కున్నూరు మున్నారు అబిక్రాను అమీర్ ఖాను షారుక్ ఖాను సల్మాన్ ఖాను ఫహాద్ ఫాజల్ ఇన్ ద పుష్ప ఎదవండి ఎల్ఎంఎల్ విస్ప అల్ఫాన్సే పుత్రేన్ లూసిఫర్ సీయుసున్ ప్రీస్ట్ అమెజాన్ ప్రైమం హోమ్ సార్ వీడు భూమ్ అంటాడు వాడు హోమ్ అంటాడు ఏం కావాలరా వీళ్ళకి చెప్పండి మనికే మగే హితే ముదువేనురా హెంగు ఏవి అవి ఏవి మా ఇంద లంగమ్మ దవట్టెనా హుర్రు పెమ్మక్క పట్టలేనా యువనారి పానీపూరి సుకుమాలి నంబత్తమ్మ ఇన్ని లాండ్రీ బట్టలేనా ఇన్ని బుట్ల పెట్టలేనా యువనారి పానీపూరి వెనకల్లి పరిపోదమ్మా పారిపోతే పరిపోతే పరిపోతే ఇడిలికి మటన్ కూర నాటు కొడికి రాగి సంగటి అన్నంలోన సాపల పులుసు అందరికి తెలుసు తెలుసు హాయ్ ప్రశాంత్ హౌ ఆర్ యు రిమెంబర్ మీ ఐ ఫైట్ ఫర్ యు దట్ డే ఫర్ మ్యారేజ్ యా యా బ్రదర్ ఐ గెట్ ఇట్ యా యా నన్న వీళ్ళు నా కాలేజీలో సూపర్ సీనియర్స్ నాన్న వీళ్ళు బెంగాలీస్ అన్నమాట శ్యామ్ సింగర్ రాయ్ సో Why you leave her? I know leave her. My father, మీ గురించి గొప్పగా చెప్తున్నాను నాన్న. My father and his goons, they come, kicked me and bring me here forcibly. అది అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్తున్నాను. Understand, understand. She very sad. Her mother heavy beating. You won't come, so many problems will come. If my father knows you are talking about her, he will kill me and bury my dead body in the backyard. Oh. If you don't come, I will kill you and bury your dead body in the same backyard. No, angry. Please look at him. He is not a human. He is a Hulk. He will bury all of us. Exactly. Ain't lena na. Prasanth na dagara phone ledu kada. అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారంతే మై డియర్ సూపర్ సీనియర్స్ ప్లీజ్ గో ఏసాప్ ఇఫ్ మై ఫాదర్ ఇస్ డౌటింగ్ హి విల్ కిల్ ఆల్ ఆఫ్ us అండ్ బరీ ఇన్ ద సేమ్ బ్యాక్యార్డ్ హౌ మెనీ పీపుల్ హి కిల్ రా దట్ టేబుల్ ఓకే సర్ గాడ్ బ్లెస్ మీ గాడ్ బ్లెస్ యు సర్ ఓకే సర్ బై థాంక్యూ సాయి కృష్ణ సర్ సర్ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ సర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ శ్యామ్ సింగర్ ఐ సైనింగ్ ఆఫ్ సర్ నేను వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ఇంతలోపే మేమేదో పీకేద్దామని వెళ్ళాం అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తాన్నాడు మిమ్మల్ని నువ్వేం వరి అవద్దు అద్యా నేను చూసుకుంటాను ఏం అక్కర్లేదు బాబు నీకంటే పెద్ద వరి ఇంకేం లేదు నాకు ఎప్పుడు అర్థం చేసుకుంటుంది ఏంటో అక్క ఫోన్ ఉండు ఉండు ఎవరక్క ఇంకెవరు మన సుపుత్రుడు హలో సార్ నమస్తే సార్ నా పేరు పద్మావతి అండి నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు పద్మమ్మ మాట్లాడకు రెండు నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా అంటే ఏదో పనిలో ఉన్నామా సరే 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 ఉండు ఉండు ఆదిగిస్తున్నాను చీరు హలో అమ్మా ఏంట్రా ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఇప్పటిదాకా అయితే అంత బానే ఉంది చూడాలి సరే అది ఎలా ఉంది బానే ఉందమ్మా
మా ఒక నిమిషం ఒక నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు చెప్పాద్యా. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటేనా లైఫ్లో? చేతగాని దానిలో ఏంటి అపిచ్చి పని? బుద్ధి లేకపోతే సరే. అదే ప్రవళిక ఏంటిది? ఏం చేయమంటారు? వాడు వదిలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికే ధైర్యం లేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాద్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే. అమ్మా, దీని పేరు ప్రవళిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీన్ని బాబు, మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా, నేను చెప్పేది ఒకసారి అమ్మగారు ఎత్తుంటే అర్థం కట్టలేదా? వెళ్ళిపో. నోండి అమ్మా, తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఆడపిల్లల మీద చేసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు పాపం అమ్మ, తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న నాన్న, ఒక నిమిషం నాన్న, నేను పంపించేస్తానన్న, మీరు ఉండండి. బ్రదర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను వెంట పడ్డానా? ప్రేమించమని అడిగానా? చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది, రెండు కాగితాలు, నాలుగు సంతకాలు, అంతే కదా అనుకుని అలా చెప్పానండి. కానీ తను కడుపుతోంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందని చంపేయండి, తర్వాత మీ ఇష్టం. ఏ భార్య అయినా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసిన వాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడిగానే మిగిలిపోయాడు సార్. బాబు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింకా బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడు ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి? ఓ
ఇంకా నీ ముఖం చూసే ఊరుకుంటున్నాను ఒకళ్ళ. మర్యాదగా వాళ్ళని కడించి వెళ్ళిపోమ్మని చెప్పు. అదేంటండి, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం రాదు, నన్నమ్మండి. దాని ముఖం చూడటమే పాపం. ఆంటీ కోపడకుండా ఒకసారి వినండి. నీకేం తెలీదా ఆద్యా, ఇంకా ఇక్కడే నుంచున్నారే వాళ్ళని, ఎక్కడో చోటుకి వెళ్ళి చావమను. అరే కలిసి బతుదాం అనుకుంటే చచ్చిపోమంటారేంటండి? మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు, అసలు ఎవరు నువ్వు, నీకేం సంబంధం? నీకు నాకు సంబంధం ఉంది కదా, నేను మీ కూతుర్నే కదా, ఏం తెలుసు నా గురించి నీకు మీ ఆయనకి? ప్రవళిక, నిజంగానే ఏం తెలీదా ఆంటీ, ఇష్టం కష్టం చెప్పుకోవాలనిపించి నాన్న మీతో మాట్లాడాలంది అంటే తప్పించుకొని తిరిగేవాడు, ఇక్కడ ఏం అడుగుతానో ఏం చెప్తానో అని. ఇక ఈవిడ ఈవిడ మైండ్ సెట్కి తగినట్టుగానే నేనుండాలి. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్ళు తుడవడానికి చేతులు రానప్పుడు మాటలు కూడా రాకూడదమ్మా. ఎవరో ఆడదైనా తన ఇంట్లో మనిషి అనుకొని కన్నీళ్లు తుడవాలనుకునేవాడికి ఏ సంబంధం ఉండక్కర్లేదమ్మా. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, నాకు బాగా ఇష్టమైన మీ దగ్గర ఒకటి ఉండిపోయింది, అది ఎప్పుడు తిరిగిస్తారా అని ఆలోచిస్తున్నా. అవునా, ఏంటది? నిద్ర అండి, నిద్ర. రేపు పొద్దున మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి రమ్మంది. ఏ, ప్రవళిక విషయంలో హెల్ప్ చేసావు కదా అందుకే. అయితే టిఫిన్ పెట్టి 1,000 పదార్లు ఇచ్చి పంపించేస్తారా? ఏం సార్, సరిపోదా? మీరేమంటే అది తప్పదు కదా పెద్దోళ్ళు. ఇంకా కనపడవు కానీ నీకు నేనంటే ప్రేమే కదా. అమ్మ పిలుస్తుంది, ఐ కాల్ యూ లేటర్. హలో, హలో, బై. ఏదో నా ఫ్యాక్టరీలో మాట్లాడి అట్నుంచటే పంపించేస్తాను తప్ప ఇంటిదాకా ఎవరైనా రావటం చాలా రేర్. మాట్లాడు, పర్లేదు. పర్లేదండి, అంటే 9 అయింది కదా, తిన్నానా లేదా అని అమ్మ ఫోన్. పద్మమ్మ సేమ్, తిన్నానా లేదా అని. ఇంట్లో నేను ఒక్కనే మగ పిల్లాన్ని, అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకని నేనే. ఒకసారి రమ్మని చెప్పు మీ ఇంట్లో వాళ్ళని. పర్లేదండి. పర్లేదేంటి, రమ్మను. వాళ్ళు ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది, నేను ఒకసారి వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది. ఏమద్యా? అవునమ్మా, రమ్మని చెప్పండి. సరే అండి. అవన్నీ నేను చూసుకుంటాను లేరా ప్రేమ్, నిన్ను నువ్వు అద్దంలో మాత్రం చూసుకోకు రే. చిరు, ఎలా ఉన్నావురా? బాగున్నామా. నువ్వు లేకుండా ఇంట్లో ఏం తోచట్లేదు. తింటున్నావా? ఇక్కడంతా బాగానే ఉంది. ఎక్కడ ఉంటున్నావు? అన్నీ ఇప్పుడే చెప్పాలా తర్వాత చెప్పచ్చా? మాట్లాడుకుందాం. ఒకల గారు నమస్తే. నమస్తే. లక్ష్మమ్మ, పద్మమ్మ, శారదమ్మ, శాంతమ్మ, గౌరమ్మ, అందరూ అమ్మలు. సరే, ఇంతకీ అసలు అమ్మెవరో? కడుపులో 9 నెలలు మోసాను కాబట్టి సీనియర్ అనే తప్ప వాడి విషయంలో అందరూ ఈక్వలే. ఆద్య అక్కడ అంటే పద్మమ్మ అందరినీ బాగా కలిపేసుకుంటుందన్నమాట. కీర్తన పెళ్లి జరిగింది కదండి, అక్కడ కలిశారనమాట. అంతే కదా? ఇంట్లో ఉంది. హలో ఆంటీ. నమస్తే. ఆడపిల్ల ఇలా ఉంటే తన ఎంత అందంగా ఉందో అద్దంలోకి చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తనని చూసే వాళ్ళ కళ్ళలోకి చూస్తే చాలు. నా దిష్టే తగిలేలా ఉంది. అద్యా, నీకోసం పనీర్ జిలేబీ. డబ్బా ఇవ్వకపోయినా పర్లేదు, మొత్తం తినేసాయి. ఏంటి ఆద్యా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఆంటీ చిరు వాళ్ళందరితో బాగానే క్లోజ్ అయ్యారు కదా ఆద్యా. అదే ప్రాబ్లం ప్రవళిక, అనుమానం ఉండి అబద్ధమని తెలిస్తే కోపంతో పోతుంది, కానీ ఇంత నమ్మాక నిజం కాదంటే
తట్టుకోలేదు. అండ్ దట్ టూ ఇదంతా తెలిసి నేను సైలెంట్ గా ఉన్నానని మా అమ్మకి తెలిస్తే ఎవరున్నా లేకపోయినా నా లైఫ్ లో అమ్మ ఉండాలి. ఎవరి ద్వారానో ఈ విషయం ఆంటీకి తెలిసే కంటే నీ అందరూ నువ్వే వెళ్ళి చెప్పడం కరెక్ట్ ఆద్య. ఆ గొలుసు కొనడానికి మా లక్ష్మి 4 షాపులు తిరిగింది. ఫ్యాక్టరీ వర్కర్స్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ మంచిళ్ళే కాక ఇప్పుడు వాళ్ళందరికీ ఇళ్ళు, ఉన్నోళ్ళందరికీ ఇలా ఇవ్వాలన్న ఆలోచన ఉండాలని లేదు కదా భయ్యా. చాలా థ్యాంక్స్ మేడం, మాకెంతో చేస్తున్నారు. మా మేడం చాలా గ్రేట్ భయ్యా. సరే సరే. ఫుడ్ ఐటమ్స్ లో ఏం బాగున్నాయి రా? అన్నిటికంటే నువ్వు రా అన్నది బాగుందిరా. కూర్చోండి ఆంటీ. ఏంటి అందరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, నీ గురించే. ఫ్రిడ్జ్ లో పెరుగు ప్యాకెట్ పెట్టడం మర్చిపోతేనే మేమందరం కలిసి ఓ 10 నిమిషాలు మాట్లాడతాము దాని గురించి. అలాంటిది నువ్వు ఒక్కదానివే ఫ్యాక్టరీ, ఇల్లు, బిజినెస్, ఇదంతా ఎలా సాధ్యపడిందా అని. ఓ అదా ఆద్యవల్లి, లైఫ్ లో ఇంకా హోప్ లేదు, అంతా అయిపోయిందనుకున్నాను. అప్పుడు ఆద్యకి 8 ఏళ్ళు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అమ్మా నేనేమైనా తప్పు చేశానా అంది. నువ్వు తప్పు చేయడం ఏంటి అంటే ఏమందో తెలుసా? నేనే నీ ప్రపంచం అంటావు కదమ్మా, నువ్వెలా ఉన్నా అది నా వల్లే కదా. నువ్విలా ఉన్నావంటే నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చెప్పు, ఇంకెప్పుడు చెయ్యను అంది. ఆ క్షణం అనిపించింది ఇంకెప్పుడు తన నా దగ్గరకు వచ్చి అలా అడిగేలా నేనెప్పుడు ఉండకూడదని. అందరిలా నా కూతురు కాదన్న నమ్మకమే నా బలం. మీ బలం మీ చిరు, మీ పెంపకం తన ప్రవర్తనలో కనిపిస్తుంది. చాలా బాగా పెంచారు మీ చిరుని. చిరు, ఇంతమంది ఆడవాళ్ల మధ్య పెరగడం నీ అదృష్టం. ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత నీ వల్ల వాళ్ళకి ఏమచ్చా రానివ్వకు. బయలుదేరిపోవడం ఏంటక్క? ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందా. అది కాదక్క. గౌరీ. హాయ్ భయ్యా. నమస్తే అండి. మీరందరూ ఇక్కడుంటే ఆవిడేంటి మేడం గారు ఇంటి వైపు వెళ్తుంది? ఎవరు? మన పద్మం గారు. వకలా, ఈ నవ్వు మీ ముఖం మీద ఎప్పుడు అలాగే ఉంటుందా? మొదట్లో నేను అందరిలాగే ఉండేదాన్ని వకలా. మన కడుపులో ఒకరు పుడితే గాని ఆడదాన్ని జీవితం పరిపూర్ణత చెందదు కదా. పిల్లలు లేరు అనే మాట చెవిలో పడి పడి నెమ్మదిగా నవ్వనేదే పోయింది. పోయేదాకా ఇక అంతే అనుకున్నాను. మా చిరంజీవి పుట్టగానే అలాగే తీసుకొచ్చి మొట్టమొదటిగా నా చేతుల్లో పెట్టారు. ఆ క్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నవ్వు అలాగే ఉండిపోయింది. ఈ నవ్వు నాది కాదు, వాడిది. నీకు మొక్కలంటే బాగా ఇష్టమా వకులా? ఈ మొక్కల విషయంలో మాత్రమే ప్రపంచం ఆడా మగానే తేడా చూడదు. మా చిరు కూడా మొక్కలంటే బాగా ఇష్టం. ఇంట్లో ఎటు చూసినా ఉంటాయి, అన్ని వాడి తెచ్చినవే. మా ఇంటికొచ్చి చూడాలి, ఎప్పుడు సంతటే. నవ్వు లేకుండా నిమిషం ఉండదు.
నువ్వు కనుక మా ఇంటికి వస్తే ఫ్యాక్టరీ వద్దు ఏమీ వద్దని అక్కడే ఉండిపోతావు. వీలు చూసుకుని ఒకసారి వస్తావు. ఒక్కసారి ఏంటి వకులా, నువ్వు అనాలే కానీ ఆద్య ఇల్లు నీ ఇల్లు కదా ఏంటి? మా చిరుకి ఆద్య అంటే ప్రాణం. ఆద్యకి కూడా మా చిరు అంటే చాలా ఇష్టం. కానీ నీ గురించి ఆలోచించే మా చిరుకి ఆద్య దూరం అయింది. అందుకే అంతరం కలిసి చిరుని ఇక్కడికి పంపాము. విన్నావుగా వకుల, వాడు వచ్చినప్పుడే చెప్పాను వద్దు ఏదో తేడాగా ఉంది అని. నా కళ్ళకు అందరూ అలాగే కనపడతారన్నావు, ఇప్పుడు చూడు నా కళ్ళకు కనిపించిందే నిజమైందిగా. సరితా గారు మాట్లాడకు, మీరు ఆడాళ్లేగా. సాటి ఆడదాన్ని మోసం చేయడానికి మనసెలా ఒప్పింది? అసలు నిన్ను తన్నాలే పట్టుకుని. అమ్మా నువ్వు నోర్మే. ఏంటా అద్యా ఇది? వాళ్ళంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు. మీ అమ్మ గురించి పూర్తిగా తెలిసిన దానివి, నువ్వే ఇలా చేస్తే ఎలా? తనకున్న ఒకే ఒక నమ్మకం నువ్వు. నువ్వు అందరిలాగానే అనిపించావు కదా. అయినా మిమ్మల్ని అనాలి, ఏం పెంపకమో ఏమో. పెంపకం గురించి ఎందుకండి? ఏ అంత రోషం పొడుచుకొచ్చింది? చేసే ముందుండాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇంకా మాట్లాడుతున్నాను, సంతోషించండి. అక్క ఇదంతా మనకు అవసరం, పద వెళ్దాం. ఇంకా నుంచున్నారే, పదండి. సిగ్గుండాలి. నువ్వు అరిచి గోల చేసేంత ఘోరం ఏం జరిగిపోలేదు ఇక్కడ. ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చాడు, అంతేగాని ఎవరినైనా మోసం చేశాడా? ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించాడా? తప్పుగా చూపైనా చూశాడా? వాడి ఇక్కడికి రావడం వల్ల ఎవరికైనా మంచి జరుగుంటుంది తప్ప నష్టం ఏం జరగలేదు. బకుల, పిల్లలిద్దరూ మన ఇష్టాలకు గౌరవం ఇచ్చి మన సంతోషం గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ఇష్టం గురించే ఆలోచించడంలో తప్పే ఉంది. ఎవరి వల్ల వాడి ఇబ్బంది పడితేనే చూడలేను. అలాంటిది వాడు బాధకి ఏమీ కారణం ఉంది? నా ప్రాణం తట్టుకోలేదు. బకుల, వయసులో చిన్నదని పైన చేతిలో జోడించి నీకు నమస్కారం. ఏమందమ్మా? నేనే నీ ప్రపంచం అంటావు కదా, నువ్వెలా ఉన్నా దానికి నేనేగా కారణమవుతాను. మరి నువ్విలా ఉన్నావండి, నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసి ఉండాలి, లేదా నీ ప్రపంచమైనా మారుండాలి. నా ప్రపంచమో మారలేదు, నువ్వే తప్పు చేయలేదు. నీ తర్వాతే నాకేదైనమ్మా. తన ఫ్యామిలీని తీసుకెళ్ళిపోమని చెప్పడానికి చిరుని కలిశాను. మా అమ్మ గురించి నీకు తెలియదన్ను అంటుంటే ఏ ఉందిలే ఆవిడకి నేను దగ్గర అయితే సరిపోతుంది అనుకున్నా. కానీ ఆవిడ నాకు దగ్గరేక తెలిసింది నువ్వే కరెక్ట్ అని. ఒకవేళ మీ అమ్మ నీ విషయంలో తీసుకురా నిర్ణయం ఏదన్నా తీసుకుంటే ఆ గిల్టీని నేను తట్టుకోలేను. అందుకే ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను. ప్రతి మగాడి విషయంలో సమస్య వేరు, పరిష్కారం వేరు.